commandos, welcome back to the RS Learning Platform. SSC GD Constable Physical list ayithe vachesindi. Already meeku live ayithe raavadam jarigindi. Kaani chinna antaram valla adi disturbance ayindi. So malli meeku video ayithe chestunanu. Evaraithe physical ki qualify ayyaro vallandarki kuda congratulations heartily. So physical eppudaina undochu. అది 15th నుంచి అయినా ఇంకా ఎక్స్టెండ్ అవ్వచ్చు, కానీ 15th నుంచి అని ఫిక్స్ అవ్వండి. ఇప్పుడు ఉన్నటువంటి రిజల్ట్ బట్టి ఎవరెవరు ఎంతమందికి ఫిజికల్ లిస్ట్లో కట్ ఆఫ్ ఎంత ఉంది, అదేవిధంగా ఒక సమ్ డీటెయిల్స్ అయితే డీటెయిల్గా నేను వివరిస్తాను. ఒకసారి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా మీరు వచ్చినటువంటి క్వాలిఫై అయితే క్వాలిఫై అయినట్టు, అదేవిధంగా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీరు ఏపీ నాట్ ఎస్ఆ, అదేవిధంగా మీ కేటగిరీ ఏంటి, మేలా ఫీమేలా అన్నది అయితే కామెంట్ చేయండి యూట్యూబ్లో ఖచ్చితంగా. ఎందుకంటే రేపు పొద్దున్న మనం చేయబోయే వీడియోకి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. అందుకే మీకు కామెంట్ చేయమంటున్నాను. దయచేసి ఖచ్చితంగా దాన్ని లైక్ చేసి మీ యొక్క కామెంట్ని అయితే ఇచ్చినట్లయితే నేను, ఎందుకంటే మీకు లైక్ చేయమంటున్నానంటే లైక్ చేస్తేనే వీడియో ఎక్కువ మందికి వెళ్తుంది, ఎక్కువ మందికి వెళ్తేనే నాకు డేటా ఎక్కువ వస్తుంది. ఆ డేటా ఎక్కువ రావడం వల్ల మనం యాక్యురేసీగా అయితే నెక్స్ట్ వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది. సో అది మీరు యాక్యురేట్గా చేయాలా లేదా అన్నది మీ చేతిలో ఉంది మరి. ఓకే రైట్. అయితే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించి నేను ఏపీటీఎస్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాత్రమే పూర్తిగా వివరిస్తాను. ఓకేనా రైట్. అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే మనకి నోటీస్లోనే ఇచ్చినట్లు, నోటిఫికేషన్లోనే ఇచ్చినట్లుగా యూఆర్ కేటగిరీ 30%, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ 25%, ఎస్సీ ఎస్టీ ఈఎస్ఎం 20% వచ్చిన వాళ్ళని 1:8 రేషియోలో ఫిజికల్కి పిలుస్తారండి. నేను ఇంతకుముందు చెప్పాను కట్ ఆఫ్లు మీరు అనుకున్నట్లుగా 20, 30, 35 ఉండవు అని కొన్ని కేటగిరీలకి. దానికి నాకు నెగిటివ్గా కామెంట్ చేశారు. నాకు నెగిటివ్గా కామెంట్ చేసిన నాకు బాధ లేదండి. అంటే ఉన్న ఫ్యాక్ట్ చెప్పడమే నా ఉద్దేశం, అంతే తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలని కానీ లేదా ఏదో అంటే ఎక్కువ మార్కులకు వచ్చే వాళ్ళకే జాబ్ రావాలని అంటే నా ఆశ కాదు. సో అంటే మీరు ఉన్న ఫ్యాక్ట్ చెప్తే మీరు రియలైజ్ అయ్యి నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ చదువుతారన్నది నా ఉద్దేశం. అంతే తప్ప ఎవరిని నేను బాధపడాలనే ఉద్దేశంతో ఎప్పుడు నేను చెప్పలేదు. ఓకేనా రైట్. ఏదేమైనప్పటికీ కూడా ఒకసారి డీటెయిల్గా వివరిస్తాను, ఒకసారి చూడండి. మనకి మేల్ క్యాండిడేట్స్ టోటల్గా 324,508 మందిని ఇండియా వైడ్ ఫిజికల్కి పిలవడం జరిగింది. దాంట్లో ఈడబ్ల్యూఎస్ 25,212, ఎస్సీ కేటగిరీ 52,831, ఎస్టీ కేటగిరీ 29,489, ఓబీసీ 73,405, అదేవిధంగా యూఆర్ కేటగిరీ 141,476. దీంట్లో అన్ని కేటగిరీస్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు కూడా ఉంటారు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈఎస్ఎం 2,095 మంది ఉన్నారు. ఈఎస్ఎం ఎవరైతే ఉన్నారో వాళ్ళు జస్ట్ క్వాలిఫై అయ్యి మీరు మిగతా ప్రాసెస్ని చేసుకున్నట్లయితే ఖచ్చితంగా జాబ్ వస్తుంది, అందులో డ్యాన్ షో. ఓకేనా రైట్. నెక్స్ట్ ఫిమేల్ క్యాండిడేట్ చూసుకున్నట్లయితే ఫిమేల్ క్యాండిడేట్స్లో టోటల్గా ఒకసారి చూడండి, ఇక్కడ నెంబర్ తప్పు ఉంది, సారీ, ఈఎస్ఎం టోటల్గా 40,070. అందులో ఈఎస్డబ్ల్యూ చూసినట్లయితే అంటే ఈడబ్ల్యూఎస్ చూసుకున్నట్లయితే 2,820, ఎస్సీ కేటగిరీ 6,639, ఎస్టీ కేటగిరీ 3,844, ఓబీసీ 8,982, అదేవిధంగా యూఆర్ 17,785 మంది ఫిజికల్కి క్వాలిఫై అయ్యారు. ఇది ఆల్ ఇండియా వైడ్ అండి. ఓకేనా. ఏపీటీఎస్కి సంబంధించి కట్ ఆఫ్లు ఏ విధంగా ఉన్నాయి అన్నదైతే ఒకసారి మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. దీనికి ముందుగా ఎన్సీబీ చూసుకున్నట్లయితే ఈఎస్ఎంకి 71.83 మినిమం కట్ ఆఫ్, అదేవిధంగా మీకు 123 నుంచి 139 మధ్యలో ఉంది రిమైనింగ్ కేటగిరీస్కి. ఒకసారి చూసుకున్న లిస్ట్లో అదేవిధంగా ఎస్ఎస్బి చూసుకున్నట్లయితే 112 నుంచి 131 ఫిమేల్కి, అదే మేల్ చూసుకున్నట్లయితే 126 నుంచి 142, అది ఈఎస్ఎంకి అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 75.01. నెక్స్ట్ ఏపీకి సంబంధించి జనరల్ కేటగిరీ, జనరల్ కేటగిరీలో చూడండి ఈడబ్ల్యూఎస్కి 59 అండి ఉంది, 59.03 అండ్ సోమాన్ ఉన్నవాళ్ళు. ఇక్కడ చూడండి మనకి లిస్ట్లో 4 డిజిట్స్ ఉన్నాయి, నేను 2 డిజిట్స్ మాత్రమే చెప్తున్నాను. సో మళ్ళీ ఆ 1 డిజిట్ మిస్ అయ్యింది, నాకు ఇన్ని వచ్చాయి రాలేదని అడగద్దండి. ఓకే చూద్దాం నెక్స్ట్. అదేవిధంగా నక్సల్కి 40.05, అదేవిధంగా ఎస్సీ కేటగిరీకి 64.91, అదేవిధంగా నక్సల్లో 40.68, అదేవిధంగా ఎస్టీ కేటగిరీలో ఏపీ జనరల్ 61.79, అదేవిధంగా నక్సల్లో 37.75,
అదే విధంగా ఓబీసీ చూడండి 69.98 ఫిజికల్ కి పిలిచారు, నక్సల్లో 60.07 17, అదేవిధంగా యూఆర్కి 80.07 64.73 ఓకేనా. అదేవిధంగా తెలంగాణలో జనరల్ వచ్చేసరికి మీరు ఇక్కడ చూడండి 40.25, ఇదంతా కూడా మనకి ఏంటండి ఫిమేల్ కేటగిరీకి, ఫస్ట్ ఇదంతా కూడా ఫిమేల్ కేటగిరీకి 40.25, అందులో నక్సల్ లేరు. అదేవిధంగా ఎస్సీ కేటగిరీకి 48.26, నక్సల్ 32.22, అదేవిధంగా ఎస్టీకి 63.18, 46.29, అదేవిధంగా ఓబీసీ 56.42, 40.01. అదేవిధంగా యువర్ కేటగిరీకి 62.90, 48.01 ఓకేనా. నెక్స్ట్ ఏపీ జనరల్ చూసుకున్నట్లయితే 52.96 అండి, 52.96 ఇది అండి మేల్ క్యాండిడేట్స్ అండి, ఒకసారి మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది 52.96. అదేవిధంగా నక్సల్కి 40.03, అదేవిధంగా ఇక్కడ చూడండి ఎస్సీ కేటగిరీకి 58.32 ఏపీ చూసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది కదా, అదేవిధంగా 32.00 ఓకే, అదేవిధంగా 59.72 32 పాయింట్, అలా చూసుకోండి ఓబీసీ కేటగిరీ యూఆర్ కేటగిరీ. అదేవిధంగా టీఎస్కి వచ్చేసరికి జనరల్ నక్సల్ చూడండి ఇది ఈడబ్ల్యూఎస్, ఇది మీరు 48.26 38.22 తెలంగాణ జనరల్ మీరు నక్సలు ఈ విధంగా మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా. అయితే హయ్యెస్ట్ కట్ ఆఫ్ ఎవరికి ఉంది అంటే ఫీమేల్ క్యాండిడేట్ చూసుకున్నట్లయితే ఏపీలో యూఆర్ కేటగిరీకి 80.07 ఉంది. సెకండ్ హయ్యెస్ట్ మీరు చూసుకున్నట్లయితే ఓబీసీ కేటగిరీకి ఉందండి, ఇది ఫస్ట్ ఇది సెకండ్, ఎక్కడ ఫీమేల్లో. అదే తెలంగాణకు వచ్చేసరికి ఎక్కువ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే ఎప్పుడు ఎస్టీనే ఉంటుంది, ఈసారి కూడా ఎస్టీ కేటగిరీకే ఉందండి, ఫస్ట్ హయ్యెస్ట్ తెలంగాణ మేల్ జనరల్. అదేవిధంగా సెకండ్కి వచ్చేసరికి యూఆర్లో ఉంది. నెక్స్ట్ ఏపీ మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి చూడండి ఇక్కడ హయ్యెస్ట్ ఏది ఉందంటే యూఆర్ కేటగిరీకి ఉంది, తర్వాత సెకండ్ హయ్యెస్ట్ మీరు చూసుకున్నట్లయితే ఓబీసీకి ఉంది అవ్యస్లీ, అంటే ఎప్పుడు ఉన్నట్టుగానే ఉంది. అంటే మీరు చూసుకున్నట్లయితే జనరల్కి కంటే నక్సల్లో కొద్దిగా తక్కువ ఉంటుంది, ఈసారి ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే ఫీమేల్ కట్ ఆఫ్ కూడా ఇంచుమించుగా మేల్ కంటే కొద్ద గొప్ప ఎక్కువగానే సమానంగా ఉందండి, ఒకసారి క్లియర్గా చూసుకోండి. ఇది కట్ ఆఫ్స్, అంటే ఈ కట్ ఆఫ్స్ వచ్చిన వాళ్ళందరికీ అంటే మినిమం కట్ ఆఫ్ దాటిన వాళ్ళందరూ కూడా ఫిజికల్ లిస్ట్లో ఉన్నారు. అయితే సార్ మేము కొన్ని లిస్టులు డౌన్లోడ్ చేసుకోలేదు, ఎలా చూసుకోవాలి, మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి ఆర్ఎస్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అని టైప్ చేసినట్లయితే, లేదంటే మన డిస్క్రిప్షన్లో కూడా కింద లింక్ ఇచ్చాను, ఒకసారి మీరు జాయిన్ అయినట్లయితే మీకు అన్ని లిస్టులు కూడా ఉన్నాయి, మీరు డిస్కషన్ కూడా ఒక గ్రూప్ ఉంది, ఆ డిస్కషన్లో కూడా మీరు చేరొచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. రైట్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా దీని మీద వీడియో చేస్తానండి. ఎందుకంటే మన ఛానల్ చూసుకున్నట్లయితే 100కి 90 వీడియోలు ఎస్ఎస్సి జిడి మీదే ఉంటాయి, మిగతా దాని మీద ఉండవు. సో దాని మీద యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటుంది, నేను దాని మీద ప్రత్యేకంగా మీకైతే ఒక వీడియో మళ్ళీ చేస్తాను. సో మీరు అందరూ కూడా వీడియోను లైక్ చేసి మీ యొక్క కామెంట్ ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే నేను ఖచ్చితంగా మీకోసం మళ్ళీ వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. థ్యాంక్ యూ టు వన్ అండ్ హాఫ్, జై హింద్.